ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో 30 ఏళ్ల క్రితం కిడ్నాప్ కు గురైన 7 ఏళ్ల బాలుడు తన కుటుంబంతో తిరిగి కలిశారు. 38 సంవత్సరాల వయసులో కుటుంబంతో కలిసిన రాజు తను అనుభవించిన కష్టాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. 1993 సెప్టెంబర్లో కిడ్నాప్ అయిన తనను రాజస్థాన్ జైసల్మేర్కు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఓ గదిలో పారిపోకుండా గొలుసులతో బంధించి గొర్రెలు మేకలు కాయాలని బలవంతం చేసేవారని చెప్పారు. ఓ వ్యాపారి సాయంతో అక్కడి నుంచి బయటపడినట్లు రాజు వెల్లడించారు. 30 ఏళ్ల క్రితం రాజు తన సోదరి దీనబంధు పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో కిడ్నాప్ జరిగిందని రాజు తండ్రి తులారాం తెలిపారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు ఎంత గాలించినా తన కుమారుడి ఆచూకీ కనుగొనలేకపోయినట్లు తెలిపారు. కొన్ని రోజులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ లేఖ వచ్చిందన్నారు. అంత మొత్తం కట్టలేని తులారాం పోలీసులపై ఆధారపడ్డారు. రోజులు గడుస్తున్న కొద్దీ కేసు విచారణ నీరుగారిపోయింది. రాజు తిరిగి వస్తాడన్న ఆశ కుటుంబంలో అడుగంటిపోయింది. ఈ నేపథ్యంలో నవంబర్ 26న రాజు తిరిగి ఇంటికి రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అతని రాకను ముందుగా అనుమానించిన కుటుంబ సభ్యులు ఒడ్డుపై ఉన్న పుట్టుమచ్చలు ఆధారంగా రాజును గుర్తించారు. ఖాస్తో ఏక రోటీ హమారే కి